పస్కా పండుగ సమయమున ఉన్నది పవిత్రమైన రక్తమే ఇది బయటికి వస్తుందే తప్ప ఇంకేమీ కూడా బయటికి రావడం లేదు ఏదో బయటికి తీయడానికి కొడుతూ ఉన్నారు తప్ప ఏమీ బయటికి రావడం లేదు రక్తము తప్ప ఆ రక్తము దేని కొరకు మన పాపాల కొరకే యేసుక్రీస్తు ప్రభువు రక్తమును కారుస్తున్నారు కాబట్టి స్పర్శించినటువంటిది ఇట్ ఇస్ డిజైన్డ్ దేని కొరకు అది మొరల తెప్పినటువంటి హింస ఆ టైపు దేవుడు కొన్నారు ఆ పద్ధతిని తయారు చేస్తున్నాడుగా ఒక నిందితునిలో నుంచి నిజాన్ని బయటికి తీసుకుని రావడానికి ఈయన నిందితుడు అయితే కదా నిజం బయటికి రావడానికి ఆయనే సత్యం ఇక ఆయనలో తప్పేం ఉంది కాబట్టి ఆయనలో రక్తము తప్ప మరొకటి రాలేదు సత్యాన్ని గ్రహించారు ఆ తర్వాత ఇలాంటి ఇన్నోసెంట్ వాళ్ళ నుంచి అనగా ఏ తప్పు చేయటువంటి వాళ్ళ నుంచి ఏది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు మానవాళి యొక్క పాపములు కడగడానికి ఒక రక్తము తప్ప రెండవదిగా ద్వితీయోపదేశ కాండం 25:10 కనుక గమనించట్లయితే చెప్పులూడదీయబడిన వాడు అనేటువంటి మాటను చూస్తాం ద్వితీయోపదేశ కాండం 25:10 చెప్పులూడదీయబడిన వాడు పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం ప్రకారం చెప్పులు ఊడదీయబడిన వాడు అనేటువంటి మాటకు అర్థమేమనగా బ్యాంక్రప్ట్ అని అర్థం సోల్డ్ ఎవ్రీథింగ్ అని అర్థం ఏమీ లేకుండా అన్ని అమ్ముకొని పాపరైపోయిన వాడు దివాలా తీసిన వాడు అని అర్థం యేసు క్రీస్తు ప్రభు వారిని కల్వరి కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన కాళ్ళకున్న శాండిల్స్ చెప్పులు తీసివేసి పక్కన పడేసినప్పుడే ఆయన దేవుని బిడ్డలారు ఇలా చెబుతున్నారు బ్యాంక్రప్ట్ అయిపోయాడు దివాలా తీశాడు మన కొరకు మనము ధనవంతులము కావాలని నా మాట కాదు పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఒక దివాలా తీసినటువంటి వ్యక్తిగా దరిద్రుడిగా మనం ధనవంతులము కావాలని దారిద్ర్యం అనుభవిస్తున్నాడు 25:10 ద్వితీయోపదేశకాండ ప్రకారం చెప్పులు ఊడదీయబడిన వాడు ఎవరి చెప్పులైతే ఊడదీయబడతాయో వాడు సర్వము కోల్పోయాడు అని అర్థం ప్రభునందు ప్రియమైనటువంటి పరిశుద్ధులారా దేవుని బిడ్డలారా నీ కొరకు నా కొరకు ప్రియమైన హిందూ స్నేహితులారా నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారి చెప్పులు ఊడదీయబడ్డాయి ఆయన చెప్పులు ఊడదీయబడ్డాయి కల్వరి కొండ మీద మన కొరకు దరిద్రుడయ్యాడు అనేటువంటి విషయాన్ని పాదముద్ర గ్రంథములోనే మనం చూడగలం ఆ తర్వాత దేవుని బిడ్డారా ఎవరు ఆయన శిలువ వేశారు అంటే లోకమంతా కూడా ఆయన శిలువ వేసింది నో 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 ఆ మాట ఎలా కంటారని మీరు నాతో విభేదించవచ్చు నో జాగ్రత్తగా మీరు వినాలి ఒకటి రోమీలు శిలువ వేశారు ఆ కాలంలో ఉన్న అంగులందరూ కూడా రోమీలు రజులతో సమానం కాబట్టి రోమీలు ఆయన శిలువ వేశారు రెండవదిగా శిలువ వేయటానికి పూనుకున్నది ఎవరు ఎవరు యూదులే అప్పగించింది ఎవరు యూదులే కాబట్టి దేవుని ప్రజలైన యూదులు యేసు ప్రభువారిని శిలువ వేశారు అన్యులైనటువంటి రోమీలు కూడా శిలువ వేశారు మళ్ళీ మనమందరం కూడా ఎలాగున్నాం బైబిల్ గ్రంథం ప్రకారం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి జాగ్రత్తగా వినాలి రోమీలు ఆయన శిలువ వేశారు యూదులు ఆయన శిలువ వేశారు నీ నా పాపములు బట్టి కూడా యేసు ప్రభువు శిలువ వేయబడ్డారు కాబట్టి యేసు ప్రభువును శిలువ వేసింది ఎవరు అంటే సింపుల్ గా చెప్తున్నాను రోమీలు వేశారు యూదులు వేశారు నువ్వు నేను కూడా వేశాం మనం చేసినటువంటి పాపాల నిమిత్తమే యేసు ప్రభువు శిలువ మన మీద చనిపోయారు కనుక రోమీలు యూదులు మనమందరం కూడా కలిసి యేసు ప్రభువు వారిని శిలువ వేశాం అందుకనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఎవరేసారి శిలువ అంటే ఎవరినా నిందించడం కాదు నిన్ను నీవు నిందించుకోవాలి నన్ను నేను నిందించుకోవాలి మనమందరం కూడా కలిసి ప్రత్యక్షంగా వాళ్ళు పరోక్షంగా మనం యేసు ప్రభు వారిని శిలువ వేశాం అందుకనే లోకమే ఆయన శిలువ వేసినటువంటి సత్యాన్ని గ్రహించారు ఇప్పుడు రోమా సైనికుల దగ్గరికి వస్తున్నారు ఇవి చెప్పిన తర్వాత 5-10 నిమిషాల్లో 7 మాటలకు త్వరగా వెళ్ళిపోతారు ప్రభునందు ప్రేమైన వారు రోమా సైనికులు ఎక్కడి నుంచి వచ్చారు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నారు నా వైపు చూడండి చిన్న డెమాన్స్ట్రేషన్ నేను కనుక రోమా చక్రవర్తి అయితే ఇప్పుడు చెబుతూ ఉంటున్నారు గ్రీసు దేశం మీదకి వెళ్తారు గ్రీసు దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేస్తారు యుద్ధము నేను గెలిచినప్పుడు గ్రీసు దేశం సైనికులను నా యొక్క రాజ్యంలోకి సైన్యంలోకి చేర్చుకుంటారు నేను జయించి వచ్చినటువంటి దేశంలో ఉన్న సైనికులు నా మాట వినాలి రెండు నేను రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తిని బబులోను దేశానికి వెళ్తున్నారు బబులోను దేశం మీద యుద్ధం చేస్తారు బబులోను దేశంలో ఉన్నటువంటి సైన్యాన్ని వశపరుచుకుంటారు వాళ్ళు నా చేతుల్లోకి వస్తారు జాగ్రత్తగా వాక్యం వినండి గ్రీసు దేశం మీద జయం పొందాను గ్రీకు సైనికులు నా దగ్గర ఉన్నారు బబులోను దేశం మీద జయం పొందాను బబులోను సైనికులు నా దగ్గర ఉన్నారు మళ్ళీ నేను ఇటువైపు అశ్షూరు దేశానికి వెళ్ళాను వాళ్ళ మీద యుద్ధం చేశారు గెలిచారు ఆ సైనికులు నా దగ్గర కూడా ఉన్నారు ఆ తర్వాత గ్రహించాలి చాలా జాగ్రత్తగా అటువైపోయినసరికి మరొక దేశం ఉంది అక్కడ ఆ దేశంలోకి వెళ్ళిపోయి నేను భారతదేశం అనుకుందాం దాన్ని కూడా జయించాలనుకుందాం పాకిస్తాన్ అనుకుందాం పాకిస్తాన్ జయించారు పాకిస్తాన్ కూడా సైన్యాన్ని కూడా నా చేతులకు తీసుకున్నారు ఇప్పుడు మీరు వినాలి యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేయటానికి 600 మంది సైనికులు కేవలం రోమా సైనికులని పేరు పిలుస్తున్నారు తప్ప ఉన్నటువంటి 600 మంది రోమా దేశానికి చెందినటువంటి వాళ్ళు కాదు ఇంగ్లీష్ లో ఒక పదం వాడుతున్నారు ఆల్ దీస్ సోల్జర్స్ దో దే కమాండర్ రోమన్ ఆర్మీ ఈ సైనికులందరూ కూడా రోమా సామ్రాజ్యం అటువంటి సైన్యం కిందికి వచ్చినా కూడా ఆల్ దీస్ సోల్జర్స్ వేర్ కన్స్క్రిప్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వేరే వేరే దేశాలలో నుండి
నుండి జయము పొందక వారిని జయించి వారి సైన్యములోటువంటి సైనికులను లోబరుచుకొని నా సైన్యములోకి చేర్చుకున్నారు. కాబట్టి ఆల్ దీస్ సోల్జర్స్ ఇన్ ద రోమన్ ఆర్మీ దే వర్ కన్స్క్రిప్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వేరే వేరే దేశాలను జయిస్తే ఆ దేశాలకు చెందినటువంటి సైనికులను నా దేశంలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు చెబుతున్నారు ఆ కాలంలో ప్రపంచాన్ని 700 సంవత్సరం రోమ సామ్రాజ్యం పరిపాలించింది. ఆ తర్వాత పేపల్ రోమ 1200 సంవత్సరం పరిపాలిస్తుంది. కాబట్టి రోమ సామ్రాజ్యమే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ప్రపంచాన్ని ఎక్కువ శాసించింది. కాబట్టి ప్రపంచంలో ఉన్న చాలా దేశాల యొక్క సైనికులు రోమ సైన్యంలో చచ్చినట్టు చేరిపోయారు. యేసు ప్రభువు శిక్షించింది ప్రపంచంలో ఒక్క దేశము తప్ప మిగతా దేశాల్లో ఉన్న సైనికులు రోమ సామ్రాజ్యం ఎక్కడైతే వారి మీద జయం పొందిందో వేరే దేశం ఉన్న సైనికులందరూ కూడా రోమ సామ్రాజ్యంలో ఉండి యేసు ప్రభువును హింసించారు. కానీ ఒక్క దేశమే అందులో లేదు, లేని దేశమే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ఎవరు కూడా అన్యులతో కలవడానికి వీల్లేదు, ఇశ్రాయేలు ఎవరు కూడా ఇతరుల సైన్యంలో చేరటానికి వీల్లేదు. అందుకనే యేసు ప్రభువు శిల దేశం దగ్గర హింసిస్తూ ఉన్నప్పుడు ఒక్క ఇశ్రాయేలు సైనికుడు తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న రోమ సామ్రాజ్యం కాడి కిందికి వచ్చేసినటువంటి కన్స్క్రిప్టెడ్ సోల్జర్స్ అందరూ కూడా రోమ సామ్రాజ్యంలోకి వచ్చేసి దేవుని బిడ్డలారా యేసు ప్రభువుని హింసిస్తున్నారు. ఇశ్రాయేలు అనుకోవచ్చు మా చేతులు చాలా పవిత్రంగా ఉన్నాయి, ఆ సైనికుల్లో మేము లేమనుకోవచ్చు. నో, కుట్ర పన్నింది నువ్వే ఇశ్రాయేలు, రాజకీయం చేసింది నువ్వే, నీ రాజు నువ్వే అప్పగించావు, రెజిస్టర్ అయినటువంటి నేరము చేశావు, నీ రాజు నువ్వే చంపించావు. ఓ ఇశ్రాయేలు జనంగామా.